కొంతమంది కోపం రావచ్చు నా మీద కానీ మెజారిటీ ప్రజలు నిన్న మొన్న కూడా టీవీ ఛానల్ చేస్తే ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు నేను చాలా మంది మాట్లాడితే వాళ్ళు అది కూడా చెప్తున్నారు గౌరవ శాసనసభ్యులను మంత్రివర్గ సభ్యులను ఇలా మంత్రిమండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది మనం ఏదైనా తక్కువైతే బతకచ్చు కానీ మనసులో పొడగొట్టుకోవద్దు ఇప్పటికి బాగున్నాం ఇది ఇట్లే కొనసాగాలి కఠినంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ 29th మే వరకు మన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం ఖచ్చితంగా దాన్ని సీరియస్గా అమలు చేస్తాం కర్ఫ్యూ నైట్ కర్ఫ్యూ రాష్ట్రమంతా కూడా ఉంటుంది ఎట్ ఎనీ కాస్ట్ 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది దయచేసి దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 లోపల పావుగా ఏడికే ఇళ్లలోకి చేరుకోవాలా లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది ఆ విషయంలో కఠినంగా ఉంటారు దయచేసి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నా ఇంతకాలం మనం బాగా విజయం సాధించాం కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం ఎట్టి పరిస్థితులు మనం ఆ లేని కష్టం కొని తెచ్చుకోవద్దు 4 రోజులైతే ఎట్లాగో మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి 39 degrees 38 degrees 40 degrees పోతూ ఉన్నాం ఇంకా టెంపరేచర్స్ రైజ్ అవుతాయని కూడా చెప్తా ఉన్నారు గొప్ప పనులు కూడా లేవు కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి మంచి అదుపులో ఉంది కొద్ది రోజులు ఒప్పుకోట్టుకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది